ముద్దుగుమ్మ సమంత ఇటు టాలీవుడ్లోను అటు కాలీవుడ్లోను కూడా స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతోంది. అయితే ఈ మధ్య సమంత రాజకీయాల్లోకి వస్తోందంటూ వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని గతంలో సమంత ఖండించింది. కానీ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేస్తున్నారట. ఎలాగైనా సమంతని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఆల్రెడీ తెలంగాణ చేనేతకు సమంత బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సమంతను బ్రాండ్ అంబాసిడర్గా ప్రతిపాదించింది కూడా ఆయనే. అలాగే ఇప్పుడు రాజకీయాల్లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అభ్యర్థిగా సమంత పోటీ చేయనుందని గాసిప్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో మరోసారి సమంత స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం సమంత సినిమాలతో చాలా బిజీగా గడుపుతోంది. తెలుగులో రెండు సినిమాలు నటిస్తోంది, రెండు ప్రెస్టీజియస్ మూవీసే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో సమంత తొలిసారిగా జత కడుతున్న మూవీ రంగస్థలం. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్ అయిన మహానటిలో సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రెండూ కాక మొన్నీ మధ్యనే సమంత యూటర్న్ తెలుగు రీమేక్ కి సైన్ చేసింది. ఈ సినిమాలో కూడా సమంతది ఇంపార్టెన్స్ ఉన్న పాత్రే. మరోపక్క తమిళంలో విశాల్తో ఓ సినిమాలోనూ సమంత నటిస్తోంది. ఇలా ఇటు తెలుగులోను తమిళంలోను వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత విషయంలో ఈ రాజకీయ ప్రకంపనలేంటో తెలియాల్సి ఉంది.